నువ్వు ఏ టైంలో కూర్చొని ఆలోచిస్తావు ఇది ఇంత డిజైన్? నువ్వు మామూలుగా ఫంక్షన్ రమ్మన్నా వచ్చా, నాకు ఇంత డిజైన్ చేసావని తెలియదు నాకు. చాలా ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఈ ఫంక్షన్ ప్రతి సినిమాకి ప్రీ రిలీజ్ అని ఓ ఫంక్షను సరైనోడితోటే ప్రారంభమైంది ఇండస్ట్రీలో, వైజాగ్లో చేశాం. ఈ ప్రీ రిలీజ్ అనేది ఏంటంటే మీ దీవెన, ప్రేక్షక దీవెన కావాలి. మేము పరీక్షలకు రాయిపోవడానికి వెళుతున్నాం, మీ ప్రేక్షక దీవెన కావాలి అని. సో మీ దీవెనలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ చెప్పాల్సింది ఏంటంటే, ఓ మారుతి అనే ఒక విచిత్రమైన వ్యక్తి గురించి చెప్పాలి. ఇలా కనపడుతున్నాడు కానీ ఇతన హైటు భూమిలోకి ఇంకొక 6 అడుగులు 7 అడుగులు ఉంది. అంత లోతున్న మనిషి అలా కనపడ్డు. చాలా మనకి సందేశాన్ని చాలా సరదాగా మన గుండెల్లోకి తోసేస్తాడు. అటువంటిదే ఈ సినిమా ప్రతిరోజు పండగ కూడా. ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే మారుతి ఈ కథ ఫస్ట్ చెప్పగానే చాలా బాగుంది మారుతి అని ఏయో 1-2 ఏయో జనరల్గా చెప్తాను మారుతికి. ఇదివరకు సినిమాల్లో ఏమీ లేదు, తెలియదు సినిమా తీసుకురా తర్వాత చూద్దాం అన్నాను. వచ్చిన తర్వాత మారుతి ఇక్కడ ఏమైనా ఎక్కువైందేమో, ఇక్కడ అంకుల్ థియేటర్లో ఎలా ఉంటుందో నాకు వదిలేసేయండి ప్లీజ్ అని 2-3 చోట్ల అడిగాడు. అట్లాగా అతనికి థియేటర్ పల్స్ తెలిసిన విధం బహుత ఎక్కువ మంది డైరెక్టర్లకి ఆ థియేటర్లో అది ఎలా పేలుతుంది అనేది అతనికే తెలుసు అనుకుంటాను. అతను అంత బ్రహ్మాండంగా దీని సినిమాని తీర్చిదిద్దాడు. ఇది తప్పనిసరిగా పెద్ద హిట్ అవుద్దని మేమందరం నమ్ముతున్నాం. తర్వాత సత్యరాజ్ గారు కానీ ఈ సినిమాలో ఆ క్యాస్టింగ్ దగ్గర నుంచి మారుతి ఆయన్ని కథ రాసేటప్పటి నుంచి ఊహించుకున్నాడు అనుకుంటాను మీ కథ గురించి, మీ క్యారెక్టర్ గురించి. ఆ తర్వాత మా మేనల్లుడు చానాల తర్వాత మళ్ళీ ఇతనితో సినిమా తీశాను, బ్రహ్మాండంగా చేశాడు ఈ సినిమాలో. అందులో ఒక ఫైట్ ముందే మీకు చూపించారు, నేను డిసప్పాయింట్ అయ్యాను, ఇదేంటి ఇది ఓపెన్ చేశారు ఈ ఫైట్ అని చెప్పి. బ్రహ్మాండంగా చేశాడు. వాళ్ళ మదర్ ఫాదర్ కూడా ఇక్కడ కూర్చున్నారు. ఇవాళ ఈ ప్రేక్షక దీవెనలో మీ దీవెనలు పెద్ద దీవెనలుగా అనుకుంటా ఉన్నాం. ఇలాగే రాశి చాలా అందంగా ఉంటుంది అమ్మాయి, అంతకన్నా ఎక్కువ మాట్లాడితే బాగోదు, వయసు ఎక్కువ కదా. ప్రతి ఒక్కళ్ళు ఈ పిక్చర్లో అంత బ్రహ్మాండంగా చేశారు నేను చూశాను. ఏంటి నీ రియాక్షన్ గురించే వాళ్ళు